దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్నటువంటి ప్రియ జీవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. 74వ ఎపిసోడ్కి వచ్చాము. ఇదివరకు ప్రసారం చేసినటువంటి ఎపిసోడ్ 74 అని చెప్పడం జరిగింది, కానీ మధ్యలో ఒకటి మిస్ అవ్వటం జరిగింది. అందుచేత దీన్ని 74R రివైజ్డ్ అనమాట, 74గానే భావిస్తూ ఈరోజు 74వ ఎపిసోడ్గా భావించి చెప్తూ ఉన్నాను. గతంలోకి వెళితే నేను పరిశుద్ధాత్మ నన్ను తాకిన తర్వాత దీని గురించి బాగా పరిశీలన చేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిశుద్ధాత్మ వరాలు ఉండటం ఏంటి, అందరికీ అన్నీ లేకపోవటం ఏంటి, ఇవి ఎలా వస్తాయి అనే ఆలోచన కలిగింది. ఆ తర్వాత కొంతమందికి శారీరకంగా దేవుడు ఆత్మ తాకంగానే వాళ్ళు పడిపోవటం ఇటువంటి జరుగుతుంది, కొంతమందికి జరగటం లేదు, ఏంటి డిఫరెన్స్ అని చెప్పి నేను బాగా స్టడీ చేయటం జరిగింది. అయితే నేను అనేక మంది క్రైస్తవుల అనే తో చర్చించినప్పుడు అందరికీ సరైన అవగాహన దీని మీద లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అలాగే మరి ఈ యొక్క ఆత్మ తాకిడి అందరికీ ఎందుకు ఉండదు అనే విషయాల్లో ఎన్నో అపోహలు ఉండటం చేత అవన్నీ చదివిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే నా బిడ్డలకి నీకు తెలిసిన విషయం అంతా వాళ్ళ ముందు ఉంచమని చెప్పడం జరిగింది. అంచేత విస్తారంగా ఈ యొక్క పరిశుద్ధాత్మ మీద పరిశీలన చేశాను కాబట్టి అవన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఈ యొక్క ఆత్మవరాలు ఆత్మఫలాల విషయంలో ఆత్మవరాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఆత్మవరాలనే కృపావరాలని కూడా అంటే దేవుడు దయతో ఉచితంగా ఇచ్చేవే వరం. అంటే మనమేదో సంపాదించుకోవటం ఏం కాదు, కానీ మనం అడుగుతాం అంతే, మనమేం దానికి మూల్యం చెల్లించాం. ఆయనకి ఇష్టమైన అప్పుడు ఆయన ఆలోచించి ఎవరికి ఏది అవసరమో ఆ యొక్క వరం ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. అంతేగాని అందరికీ అన్నీ ఇచ్చేయటం అవ్వదు, ఆయన ఆలోచించి ఇస్తారు. అయితే అది ఎట్లా పొందాలి, అసలు ఆత్మవరం పొందే మార్గం అనేది తెలిస్తే దాని ప్రకారంగా మనం ప్రయత్నం చేయొచ్చు, వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలని లేదు, మన యోగ్యత కూడా దానికి సరిపోవాలి, దేవుడి యొక్క ప్రణాళికలో అది ఉండాలి. కాబట్టి అటువంటి దాని మీద నేను చెప్తూ ఆత్మవరాలు 9 వరాలు, ఆ ఆత్మవరాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8-11 ఉన్నాయి. ఆ ఆత్మవరాల్లో మొట్టమొదటిది బుద్ధివాక్యము, అది చెప్పుకున్నాం. బుద్ధివాక్యం అంటే మనుషులకి ఆ యొక్క ప్రసంగం ఎట్లా చేయాలి, ఇతరులను నొప్పించకుండా యేసు ప్రభు దేవుడని వారికి తెలిసే విధంగా ఎలా చెప్పాలి, అటువంటి బుద్ధివాక్యం అది చాలామందికి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే చర్చి నడిపే సంఘ కాపరికి అది కావాలి. చర్చి నడిపే సంఘ కాపరి మరి రోజు బైబిల్లో వాక్యం చెప్పినా ఎంతో ఆసక్తిగా ప్రజలు వింటున్నారంటే వినూత్న పంధాలో వారు దాన్ని చెప్తారు వాక్యం. అంటే దేవుడు నడిపింపు ఉంటుంది. చర్చి నడిపేటువంటి సంఘ కాపరులందరికీ కూడా అది నడపాలి వాళ్ళు కాబట్టి, దేవుడి పిలుపు మేరకు వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ బుద్ధివాక్యం దేవుడు వాళ్ళు అడిగినా అడగకపోయినా సంఘం నడపవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఆయన దేవుడు ఇచ్చుకుంటూ వస్తాడు. అయితే ఇంకా లోతుగా ఈ బుద్ధివాక్యాన్ని పొందాలన్నప్పుడు ఈ వరాల్లోంచి ఆ ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా మర్మాలు, దేవుడి మర్మాలు బయటపడతాయి. నేను కూడా ఒకప్పుడు మరి నిలబడి వాక్యం చెప్పేటువంటి సమర్థ లేకపోతే తర్వాత అది రాష్ట్రం చూసి ఇది దేవుడిచ్చాడని గ్రహించా. ఈ బుద్ధివాక్యం కింద నేను లెక్కేసుకోవటం జరిగింది. దేవుడిచ్చిందే ఇది, నా అంతటా నాకు ఇది రాలేదని నేను గ్రహించడం జరిగింది బుద్ధివాక్యం. తర్వాత జ్ఞానవాక్యం చాలా ఇంపార్టెంట్. ఇది అసలు వాళ్ళు ఎదుటి మనిషికి ప్రార్థన చేస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు పరిశుద్ధాత్ముడు చూపించేస్తాడు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, వాళ్ళు ఎందుకు ప్రార్థనకు వచ్చారు, వాళ్ళ పేరు ఊర్లతో సహా దేవుడు లోపల బయలుపరుస్తూ ఉంటే వాళ్ళు చూడగానే ఇదిగో నువ్వు ఫలానా ఫలానా అని చెప్పేస్తూ నువ్వు ఫలానా శ్రమలో ఉన్నావు, ఫలానా చోటు ఉన్నావు చెప్పేస్తూ ఉంటారు. అది జ్ఞానవాక్యం. వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి సభ పెట్టినప్పుడు కూడా పేర్లు పెట్టి మన ఊళ్ళతో సహా పేర్లు పెట్టి ఫలానా ఊరి నుంచి ఫలానా అమ్మాయి పేరుతో వచ్చింది, అవి ఫలానా చంపుతూ ఉంది, రావాలని ముందుకు రావాలని పిలుస్తూ పిలిచిన తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళ స్వస్థత జరగడం, నా కన్నులారా నేను చూసా, మీ అందరూ కూడా చూస్తారు. ఇది జ్ఞానవాక్యం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అన్యజనులుగా ఉన్న వారికి ఇటువంటి అనుభవం ఎప్పుడూ ఉండదు. ఏ దేవుడు ఎప్పుడు మాట్లాడటం ఎరగం. అసలు ఈ ముక్కు ముఖం తెలియని వ్యక్తులు పేరు పెట్టి పిలిచి వాళ్ళని ఇదిగో నీ పరిస్థితి అని చెప్పగలుగుతున్నారంటే ఇది ఎంత వరం. అది దేవుడు నిజమైన దేవుడు కాకపోతే ఎలా చూపించగలుగుతాడని అందరూ కూడా అన్యులు ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నేను అన్యజనుల్లోంచి వచ్చాను కాబట్టి నాకు అది చూడగానే చాలా ఆశ్చర్యమైపి ఇది జీవం గల దేవుడు అనమాట, ఇప్పుడు కూడా ఉన్నాడనమాట, నాకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవటం జరిగింది. ఎందుకు అని అంటే అంత క్రితం నేను ఎక్కడ కూడా ఇటువంటి మహిమ నేను దేవుళ్ళుగా భావించిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఏ రూపంగానూ నేను చూడలేకపోయాను కాబట్టి బుద్ధివాక్యము తర్వాత జ్ఞానవాక్యం చెప్పుకున్నాం. ఈ జ్ఞానవాక్యంలో
మరి డిజెఎస్ దినకరణ్ గారని డాక్టర్ ఆనంద సిరా గారని ఇంకా అనేక మంది థామస్ గారు రాజమండ్రి దహించు అగ్ని వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ జ్ఞానవాక్యం వచ్చింది. వాళ్ళ మీటింగులు కూడా నేను చూశా. వాళ్ళు పేర్లు పెట్టి పిలవటం పలాను ఊరు నుంచి వచ్చావు నువ్వు అని చెప్పేయటం అనేది నేను చూశా. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానవాక్యంతో వచ్చినా తెలుసుకున్నా. ఆ తర్వాత ప్రవచన వారం అని చెప్పాను. ఈ ప్రవచన వారం అనేది ఎవరు పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ఇచ్చేయడు. నువ్వు అడిగావు కదా కానీ కూడా ఇచ్చేయకపోవచ్చు. ఎందుకంటే ఏ పాత్రకి ఏ యొక్క ఆ యొక్క వరం అవసరమో ఆయనకి తెలుసు. ఆయన అందులో చదువులేని వాళ్ళకు కూడా ఎన్నో ప్రవచన వరాలు ఇచ్చాడు. అందుకే కిందటి ఎపిసోడ్లో చెప్పా ఏమని కృపమ్మ గారని ఆమె కావలి అనేటువంటి ఊర్లో ఒక ఆమె చదువులేని ఆమె పిచ్చిపెట్టి తిరిగి ఆమె ఆమెని దేవుడు దర్శించి ఆమెకు ప్రతిపాదన వరం ఇస్తే ఎదురుగా ఎవరు నిలబడితే వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పేసి రేపు నువ్వు వెళ్ళి చెయ్యి అలా చేయి దేవుడు ఎలా చెప్తున్నాడని చెప్పేస్తూ ఉండేది. అట్లాగే మరి డీజే దినకరణ్ గారు వాళ్ళ ఊళ్ళో ఒక ఆమె గురించి చెప్పారు. ఇదిగో ఈమెకు కూడా చదువు లేదు కానీ ఆమె ప్రవచన వారం ఉంది అవి చెప్పేస్తుంది. మరి ఆమె ఏమైనా అడిగిందా, అయ్యా మాకు నాకు ఈ ప్రవచన వరం కావాలని ప్రార్థన చేసిందా? ఏం లేదు. దేవుడు ఆయన కృప చేత ఎవరికి ఏది ఇవ్వాలనుకున్నా అది ఇచ్చేస్తాడు. ముఖ్యంగా ఏంటి అంటే అవిశ్వాసులకి అన్యులైన వాళ్ళకి ఈయన నిజమైన దేవుడు అని తెలియాలంటే ఎట్లా? అసలు చదువే లేని మనిషి, ప్రతి జ్ఞానం లేని మనిషి ఇవన్నీ చెప్పేస్తుంది అంటే దేవుడు ఆత్మ ఆ మీద పనిచేస్తుంది కదా. ఇట్లా వేరే దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళ ఆత్మ ఎవరి మీద ఎప్పుడు పనిచేయదే అని ఆలోచన వాళ్ళకి రావటం కోసమే అటువంటి మరి జ్ఞానులైన వాళ్ళని సిగ్గుపరచడానికి మరి ఇటువంటి తెలివి తక్కువ చదువు లేని వాళ్ళని ఆయన ఏర్పరచుకుంటాడని మనకు తెలుస్తూ ఉంది. దేవుడి యొక్క ఆత్మచేత ఇది జరుగుతుంది కానీ వాళ్ళ సొంత జ్ఞానం చోట జరగటం లేదు అని నిర్ధారించుకోవాలి. అన్నీ తెలిసిన ఒక పండితుడికి ఏమన్నా ఇచ్చినా ఆయన జ్ఞానం ఉందండి ఆయన చేశాడు దేవుడు ఇక్కడ చేశాడు అనుకుంటాడు. అట్లా కాకుండా ఇటువంటి సందర్భం చూసినప్పుడు అన్యజనులు అనేక మందికి ఈయన ఇక్కడే నిజమైన దేవుడు అని వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో ఇటువంటి వరాలు ఉంటుందండి. ఈ యొక్క ప్రవచన వరం అప్పుడు చెప్పడం జరిగింది. మరి ప్రవచన వారం తర్వాత మరి ఆత్మల వివేచన వరము, భాషల వరం అని అవి కాస్త డీప్గా చూడవలసినవి. మరి 9 వరాలు ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం అంతగా డీప్గా వెళ్ళకోకుండా ఉండవలసిన వరాలు. విశ్వాస వరం అని, స్వస్థపరిచే వరం అని, అద్భుత కార్యాలు చేసే వరం అని ఇవి ఉన్నాయి. అవన్నీ మనం తర్వాతగా వస్తాం. ఇప్పుడైతే ఆత్మల వివేచన వరము అని చెప్పేసి ఒక దాని మీదకి వెళ్ళదలుచుకున్నాం. ఇదివరకు ఎపిసోడ్లో చెప్పాను నేను ఏమిటి, ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాలన్నీ ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయువు. ఇవి అపేక్షతో ఆశించి కావాలని అడగాలి. దేవుడికి నువ్వు అది ఇస్తే దానికి సరిపడా నువ్వు ఆ పని చేయగలగాలి. ఎట్లాగో అంటే మరి దేవుడు ఇచ్చిన తర్వాత నేను చూసినంతలో దేవుడు ఈ వరాలు ఇచ్చిన వాళ్ళు విపరీతంగా వాడుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఏ రాష్ట్రమైనా దేశమంతా తిప్పుతున్నాడు, విదేశాలకు పంపిస్తున్నాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత వాటికి అంత పని చేయాలి. ఈ వరాలు ఎందుకు అని అంటే ప్రజల క్షేమం కోసం దేవుడు ఇస్తున్నాడు. మన ఇంట్లో లాభం కోసం వరం ఇవ్వడు. మన ఇంట్లో లాభం మన పేరు ప్రఖ్యాతులు పొందడం, అదిగో పలానా ఆయనకి ఈ వరం ఉంది ఆయన ఏదంటే అది చెప్పేస్తాడు అని నువ్వు సంపాదించుకోవటం కాదు. నీకు ఇచ్చిన వరం ద్వారా అనేక వేల లక్షల మందికి ఉపయోగపడాలి. నువ్వు ఉపయోగపడేటట్టు చేస్తావా లేదా, నీ యొక్క అంతరంగ ఆలోచన ఏంటి? నువ్వు ఇతరులకు ఉపయోగపడ్డాకే నువ్వు వరం అడుగుతున్నావా, లేకపోతే నీ సొంతదానికి అడుగుతున్నావా అని దేవుడు చూస్తాడు. అయితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, మనం అడగకోకుండా ఇవ్వడు దేవుడు. ఎలాగో అంటే అన్యజనుల విషయంలో కూడా అంతే జరుగుతూ ఉంటుంది. ఆయన మనల్ని ఏమి ఇబ్బంది పెట్టడు. నువ్వు ఆయన ఇబ్బంది ఆయన ఇస్తాడు కానీ నువ్వు అడిగితే నీకు కావాలంటే ఇస్తాడు. ఎట్లాగో అంటే రక్షణ విషయం కూడా అంతే. యేసు ప్రభువుని నమ్మాలని ఎంతో సువార్త మనం ప్రకటిస్తూ ఉంటాం. ఆ సువార్త చాలామంది వింటారు, విన్న తర్వాత మాకు వద్దులేండి అని నిర్లక్ష్యం చూపిస్తారు. మనకు ఆశ్చర్యం అవుద్ది, ఇన్ని ఉదాహరణలతో ఇన్ని రకాలుగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈయనొక్కడే దేవుడు, ఇదిగో ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఇటువంటి మా దేవుడు చేస్తున్న కార్యాలు ఉన్నాయని చెప్తే మనకు అర్థమైంది వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఆ వాళ్ళు మరి దేవుడి వైపు చూడకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళని ఏమీ శిక్షించడు, బలవంతం కూడా చేయడు. నువ్వు బలవంతంగా నన్నే నమ్మవని దేవుడు చెప్పడు, ఆ జ్ఞానమే ఇవ్వమంటున్నాడు మనల్ని. అట్లాగే ఈ వరాల విషయంలో వాళ్ళు కోరుకోకుండా వాళ్ళకి అంత ఆసక్తి లేకుండా అందరికీ వరాలు ఏమీ ఇచ్చాడు. నీకు వరాలు నాకు అంత అవసరం లేదండి, ఒకవేళ ఆ వరాలు ఇస్తే పోళ్ళంత పని చేయాలి నేను ప్రజల కోసం, నాకు ఎందుకని కొంతమంది అనుకుంటారు. అటువంటి వాళ్ళని బలవంతం ఏమీ చేయడు. కాబట్టి ఎవరికి కావాలంటే ఆసక్తి ఉంటే వాళ్ళకే ఇస్తాడు దేవుడు. కాబట్టి అన్యజనులకి కూడా దేవుడు కావాలని ఆసక్తి ఉంటే, దప్పికొని ఉంటే, అలాగే వారికి ఆ యొక్క ఆకలి దప్పిక
మరి ఉంటే దేవుడు ఆయన ఆయన వాళ్ళకి ఆయన కనపరుచుకుంటూ ఉంటాడు. ప్రతి వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి మరి ఆ యొక్క కనపరుచుకోవటం అనేది ఉండదు. కాబట్టి దేవుడు బలవంతం అనే పదం ఎక్కడా లేదు, మన స్వేచ్ఛ మనకే ఉంచాడు. కాకపోతే ఆయన ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి మనతో సువార్త ప్రకటింపజేస్తున్నాడు. వాళ్ళంతటా వాళ్ళు మాకు వద్దని, ఈ యొక్క యేసుప్రభు మార్గాన్ని కాలదని వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని ఏం శిక్షించడు కానీ దేవుడైతే బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఆయన బిడ్డలే, ఆయన సృష్టిలో భాగమే. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు, తెలుసో తెలియకో ఎలాగో అనే బాధ ఆయన మనసులో అయితే ఉంటుంది. కానీ ఎవరిని బలవంతంగా ఇదే చేయమని దేవుడు ఎక్కడా చెప్పటం లేదు. కాబట్టి ఈ వాక్యాల్లో మరి ఇప్పటి వరకు చూసినటువంటి ఆ యొక్క ప్రవచన వరం తర్వాత చెప్పుకునేటువంటి ఈ యొక్క వరం ఆత్మల వివేచన వరంకి వెళ్ళే ముందు, మరి ఆత్మల వివేచన వరానికే చెప్పాలి, దానికి ముందు చెప్పదలుచుకున్నది ఏంటంటే డాక్టర్ ఆనంద స్థిర గారు మీకు ఇదివరకే చెప్పా, ఆయన ఇప్పుడు జీవించి ఉన్నాడు. కిందట నెల 23వ తారీఖు విజయవాడ వచ్చారు. ఆయన ఫ్యామిలీ పార్ట్నర్స్ మీటింగ్ అని పెడతారు, ప్రతి మీటింగ్ నన్ను పిలుస్తారు, నేను కూడా వెళుతూ ఉంటాను. కాబట్టి ఆయనతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. మరి ఎప్పుడో ఉన్న దైవజనుల గురించి చెప్పిన దానికంటే ఇప్పటికి ఉన్న దైవజనుల గురించి చెప్తే బాగా మనకి బోధపడుతుందని ఉద్దేశంతో ఆయన ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నా. ఈ యొక్క డాక్టర్ ఆనంద స్థిర గారికి దేవుడైతే ఒకసారి ఆత్మహత్య చేసుకోతూ పోతూ ఉంటే ఆయన రూపులో దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇదిగో ఆనందని ఎందుకు ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్ళాలని ప్రయత్నిస్తావు, ఇదిగో నీ తల్లి ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని నరకంలో ఉంది అని చెప్పి ఆయన ఉరేసుకోవటానికి ఉపయోగించే తాడును తీసి పక్కన పెట్టి దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడి సేద తీర్చినటువంటి గొప్ప దేవుడు. ఇటువంటి మాటలు అన్ని జనులు వింటే ఇట్లా చూడ జరుగుతుందా అని అనుకుంటారు. నిజంగా క్రైస్తవులు కూడా చాలామందికి ఈ విషయాలు తెలియవు. బైబిల్లో ఉన్న నాలుగు విషయాలు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సగ కాపర్లు చెప్తారు, అవి మట్టికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు దేవుడు వచ్చి ఒక మనిషితో మాట్లాడాడు అన్న విషయాలు మరి సంఘ కాపర్లు ఆ విషయాలు చెప్పరు కాబట్టి వీళ్ళకు కూడా తెలియదు. అన్ని జనులకు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు పాపం, వాళ్ళకి తెలిసింటే కదా ఈ విషయాలు. అందుకే ఈ విషయాలన్నీ మీ ముందుకి తీసుకురమ్మని దేవుడు నాకు ఆదేశించడం జరిగింది. మీకు తెలిసి ఉంటే మీరు ఎవరికైనా చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. కాబట్టి డాక్టర్ ఆనంద సిరా గారు మరి దేవుడు వచ్చి ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆయన మీదకి రాలా. అదేంటండి, ఈ పరిశుద్ధాత్మ మనకు లేదా అందరికీ ఉందా అంటే మనకి ఇదివరకు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ యేసు ప్రభువులో నీటి బాప్తిసం తీసుకున్న రోజే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేస్తాడు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మరి ఇదేంటండి పరిశుద్ధాత్మ దిగి రావటం అంటున్నారు అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. ఈ కుమ్మరింపు అంటే శక్తి, బాగా విపరీతమైన శక్తి, ఆరాటము, ఆ యొక్క అగ్ని మంట అది ఉంటుంది అన్నమాట. ఆ కుమ్మరింపు అనేది పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు దాన్ని. కాబట్టి మనమేం కంగారు పడట్లేదు, మన మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఫలానా ఆయనకు వచ్చింది, ఆయన భాషల్లో మాట్లాడుతున్నాడు, ఆయన ఈచి చూస్తున్నాడు, మనకు రాలేదు, నిజంగా సన్నాహాలు దేవుడు లేడా అని ఎవరు కంగారు పడట్లేదు. అందరిలో ఏ రోజున బాప్తిజం తీసుకున్నామో ఆ రోజు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మన పరలోకం గ్యారంటీ. కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత మనం చాలా పనులు చేస్తాం, మనకు మహిమ హెచ్చింపు పడుతుంది, మనకు మనం తీసుకెళ్లే పాత్ర సైజు పెరిగిపోతుంది. అక్కడ మహిమ పరలోకంలో మన యొక్క మహిమ హెచ్చించబడుతూ ఉంటుంది. మనం చేసిన పనులు ఎంత చేశామో అంతటికి అంత వస్తుంది. కాబట్టి ఆత్మ అభిషేకం పొందటం మంచిదే కాదా, మంచిదే. దాన్ని కావాలని కోరుకోవటం మంచిదే కదా, మంచిదే, కావాలి. అది ఉంటే మనకి మహిమ అక్కడ పెరుగుతుంది కదా. అది లేకపోయినా నష్టం లేదు, అంటే ఇక్కడ పరలోకానికి వెళ్ళమేమో అని భయపడక్కర్లా. కానీ కావాలని కోరుకుని మంచి స్థాయికి మనం వెళ్ళాలని కోరుకుంటే మంచిది. కాబట్టి దేవుడు కూడా నువ్వు కావాలని కోరుకుంటే ఇస్తాను అబ్బాయి, కొంత అట్లా అందరూ కోరుకోరు, అందరికీ నేను ఇవ్వాల్సిన పని లేదు, ఎవరు కోరుకుంటే వారికి ఇస్తానని దేవుడు అనేక వాక్యాలు చెప్పటం జరిగింది. ఎందుకు దీనికి ఎంత వివరంగా చెప్తున్నాను అంటే మనలో సంఘాల్లో పెంతికోస్త సంఘ వాళ్ళ మీదకే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి వాళ్ళు ఆ యొక్క శరీరం మీద ఆ సూచనలు మనకు కనపడతాయి. వాళ్ళు ఆ శక్తితో నింపబడి, మరి కొంతమంది భాషలతో మాట్లాడతారో ఏమో నాకు తెలియదు, కానీ ఒక శక్తితో నింపబడి మరి వాళ్ళ యొక్క హావభావాలు మనం చూస్తుంటే ఆత్మ వాళ్ళలో నిండిపోయి ఉందని మనకు తెలిసిపోతూ ఉంటుంది. అటువంటి ఆ యొక్క పెంతికోస్త అనుభవం మన అందరికీ లేదు అని చెప్పి కొంతమంది చూచిన వాళ్ళు ఇదిగో పెంతికోస్త అనుభవం అదంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అని తోసిపారేసి అదంత వట్టిది అని అట్లా అని ఇట్లా అని అంటారు. కానీ అదంతా వాస్తవమే, పెంతికోస్త అనుభవం వాస్తవమే, పరిశుద్ధాత్మ అభిషేకం వాస్తవమే. అయితే పెంతికోస్త సంఘానికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ తప్పనిసరిగా వస్తుందంటే అక్కడ కూడా వెళ్ళిన వాళ్ళందరికీ రాదు,
వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి ఎంతమందికి వస్తుందో అంతమందికి కానీ అది ఉంది ఆ అభిషేకం అనేది ఉంది కొంతమందికి మీద దిగుతూ జరుగుతుంది అందరి మీద దిగాలనే రూల్ లేదు కాబట్టి అడిగి అవసరం మరి పొందుకోవటం చాలా ధన్యత కాబట్టి మనం అడగటం అవసరం ప్రార్థించటం అవసరం పొందుకోవటం ప్రయత్నం అవుతుంది దేవుడి కృప ప్రకారం వస్తే మనం చాలా సంతోషించవలసి ఉంటుంది దానికి తగిన విధంగా మనం సంచరించవలసి ఉంటుంది ఈ యొక్క మరి ఆ డాక్టర్ ఆనంద శిరా గారి గురించి ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఆయనకి దేవుడైతే ప్రత్యక్షమయ్యాడు కానీ ఇక పరిశుద్ధాత్మ మంట రగిలింపు అనేది ఆ కుమరింపు అనేది రాకపోతే చాలా బాధపడుతూ వాళ్ళ ఆయన భార్యకి ఆయన ఆయన చిన్నప్పుడే చదువుకునేటప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసిందట ఆమె మీదకి వచ్చేసి ఆమె భాషల్లో మాట్లాడగలదట వీరికి ఏంటి ఇది దేవుడికి ఏం పక్షపాతం ఉందా ఏంటి స్త్రీలంటే స్త్రీలకే ఇచ్చేస్తాడు ఊరికినే నేను ఎంత ప్రయత్నం చేసినా మరి సంఘానికి వెళ్ళి పాస్టర్ల గారితో ప్రార్థన చేసుకున్నా ఒక పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని ప్రార్థన చేసుకున్నా నాకేం రావట్లేదేంటి అని ఎంతో బాధపడుతూ వాళ్ళ భార్య దగ్గర అన్నాడట అన్నప్పుడు ఆమె ఒక రోజు ఏం చెప్పిందంటే అయ్యా మీరు బాధపడద్దు దేవుడు ఎప్పుడు ఎవరికైతే ఇవ్వాలో అది ఇప్పుడు ఇస్తాడు మీకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది రేపు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని చెప్పిందట ఒకరోజు సరే ఆయన మరి డాక్టర్ అయినా అక్కడ ల్యాబ్లో ఒక హెడ్గా ఉన్నారు ఆయన మరి అక్కడ ఆయన హాస్పిటల్లో వర్క్ ఉండటం చేత ఉపవాసం ఉండే హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళి సాయంకాలం 4 గంటలకల్లా ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మరి ఉపవాసం ఉన్నాడు కదా మరి ఏమన్నా ద్రవం ఏదన్నా తాగాలనుకుంటే ఇప్పుడు కాదయ్యా మనం ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం ఆ తర్వాత ఏమన్నా తీసుకుందిరు కానీ అని చెప్పిందట ఇద్దరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇక చక్కని అద్భుతం దేవుడు కలిగటం జరిగింది అది ఎందుకు చెప్తున్నా అంటే అట్లా అటువంటి వ్యక్తులకే పరిశుద్ధాత్మ అభిషేకం త్వరగా రాలేదు ఇంత కష్టపడ్డారు అని చెప్పి మనం తెలియటం కోసం తెలియదు మేము నా భార్య బిడ్డలు కలిసి ప్రార్థించటం ఆరంభించాం యేసయ్య తండ్రి దగ్గర ప్రార్థించి నాకు పరిశుద్ధాత్మ ఇవ్వమని నేను ప్రార్థించి తిని నేను ప్రార్థించిన ఆ నిమిషమనే నా కండ్ల నుండి పొరల వంటివి రాలిను పరిశుద్ధ గ్రంథంలో ఇట్టి సంభవం ఉండదని నాకు తెలియనే తెలియదు నా భార్య కూడా తెలియదు నా ఆత్మీయ నేత్రాలు తెరవబడిపోయినాయి నాకు కనిపించిన ప్రకాశవంతమైన వెలుగు ఎత్తుడ బాహ్య నేత్రంలో నాకు మాయమాయను నా కళ్ళు మామూలుగా చోట్లలా నాకు వేరే అంతరాత్మ ద్వారా కనిపిస్తుంది నాకు ముందు ఒక చలన చిత్రం వలె దర్శనాలు వచ్చేస్తున్నాయి ఒక చలన చిత్రంలో వచ్చినట్టు ఎటువంటి దర్శనాలు వస్తున్నాయట ఆదికాండం 1:1-2 చెప్పబడినటువంటి ఆ కాలంలో మధ్యకాలంలో భూమి నీళ్లతో ముయిబడి ఉండటం ఆ జలం మీద పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉన్న భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలాగా ఆ యొక్క ఆత్మ అల్లాడుచుండటం ఆ యొక్క దర్శనం నాకు కనిపిస్తూ ఉంది పరిశుద్ధాత్మ యొక్క మహిమను నేను చూచాను ఈ మహాత్యం గల దృశ్యమును నేను చూచుండగానే ఒక శక్తి గల అగ్ని నాలుక వలె బంధించబడిన నా నాలుకొక తాకింది ఒక అగ్ని వచ్చి నాలుక తాకింది అనేక దినములుగా నాలో లేని దైవిక సమాధానం నాలోకి వచ్చేసింది ఒక తెల్లటి పావురువు మా ఇంట్లోకి వచ్చి తిరుగుతూ ఉండి నా తెల మీదకి వచ్చి కూర్చుంది ఇంపైన పరవశమైన పలు భాషలు నా నోటి నుంచి వచ్చేస్తాం ప్రారంభమైనవి నా నోట్లోంచి భాషలు వచ్చేస్తున్నాయి ఏవేవో భాషలు వచ్చేస్తూ ఉన్నాయి ముందుగానే పరిశుద్ధాత్మను పొందిన నా భార్య మీదకి పరిశుద్ధాత్మ విశేషంగా దిగటం చేత మా జీవితంలో మా కుటుంబంలో సంబంధించిన కార్యాలను అన్ని ప్రవచన రూపంగా అవి ప్రవచన రూపంగా చెప్పేస్తూ ఉందట నేను 18 దినముల వరకు తమిళము ఆంగ్లము మాట్లాడలేక కొత్త భాషలోనే మాట్లాడుచుంటిని ఆత్మదేవుడు నన్ను అంత శక్తితో నింపెను 18 రోజులు వీళ్ళ భాష ఏంటి తమిళం ఆయనకి ఇంగ్లీష్ కూడా వచ్చు ఇంగ్లీషు తమిళం రావట్లేదట ఈ నోట్లో ఏంటేంటో భాషలు వచ్చేస్తున్నాయట 18 రోజులు ఈ అసలు భాషలే రాకుండా ఈ భాషలే వస్తున్నాయట అప్పుడు దేవుడు దీవించటం జరిగింది అంటే ఇట్లా దేవుడు ఇవ్వదలుచుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతో కష్టపడితే కానీ రాలేదు అట్లాగే ఈ మధ్య డాక్టర్ డానియల్ జయంత్ గారని ఆయన అనంతపురం జిల్లా అయింది ఆయన కూడా ఒక బుక్ రాశారు ఆయన మంచి చర్చ నడుపుతూ ఉంటారు ఆయన గంటల తరబడి ఆ యొక్క భాషలతోటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడట అయ్యా మీకు ఎట్లా వచ్చింది ఇది అని అంటే మరి ఇంకెవరికైనా వచ్చిందంటే మా చర్చిలో చాలామందికి వచ్చింది అని చెప్పడం జరిగింది ఆయన ఫోన్లో చేసి కూడా నేను మాట్లాడటం జరిగింది మా చర్చిలో చాలామందికి కూడా వచ్చింది అయితే అందరూ కూడా నిరుత్సాహపడేది మనకు రాదులే మన వల్ల కాదులే అని పరిశుద్ధాత్మ అభిషేకం గురించి దేవుడి దగ్గర గోజాడటం అడగటం జరగటం లేదు నా జనులు జ్ఞానము లేకయే చెరబట్టబడి ఉన్నారు అని చెప్పేసి యశా గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా
జ్ఞానము లేకయే ఇది కోల్పోతూ ఉన్నారు. అడిగితే ఇద్దామని దేవుడు అనుకుంటున్నాడు. అత్యంత ఆసక్తితో ఎవరన్నా అడిగితే ఇద్దాము అనుకుంటున్నాడు. కానీ ఎవరు అడగట్లేదు. ఎందుకంటే అమ్మో ఇది మనకు మంద కాదు, ఏదో పెద్దపాళ్ళకే వస్తుంది, మనకు రాదు అని ఎవరికి వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమే, దాన్ని అడగటం కూడా అవసరమే అని మీరు గ్రహించండి. ఇలా నేను అది పొందానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవట్లు చాలామంది. అలా కోరుకుంటే వెంటనే అయితే రాదు, మీకు తెలిసిందే. డిజిఎస్ దినకర్ గారి గురించి కిందట ఎపిసోడ్లో చెప్పి ఆయన 9 సంవత్సరాలు ప్రాధేయపడ్డాడు. అయ్యా నాకేంటి ఈ పరిశుద్ధాత్మాభిషేకం రావట్లేదని 9 సంవత్సరాలు మాటల. మరి అటువంటి ఆయనకి 9 సంవత్సరాల తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత విపరీతంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అడగకపోతే కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకు ఇబ్బంది ఏంటి అంటే అది రాదు, ఆ యొక్క ఆ శక్తి మనకు రాదు. మనము నామకార్థం యొక్క పాస్టర్లు గాను నామకార్థ విశ్వాసులు కానీ ఉండిపోతాం. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. రాజమండ్రి దహించు అగ్ని మినిస్ట్రీ అధినేత అయినటువంటి డాక్టర్ ఏ థామస్ గారు, ఆయన చరిత్ర నేను చూశాను. ఆయన విజయవాడలో కూడా మీటింగ్స్ పెడతా ఉంటారు. అప్పుడు ఆ మీటింగ్స్ కూడా నేను అప్పుడప్పుడు వెళుతూ ఉండేది. ఆయన కూడా పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఆయన స్టేజ్ మీద నుంచి పరిశుద్ధాత్మతో నింపబడి దయ్యాలని అన్నిటిని ఆదేశించి దయ్యాలారా పోండి అంటే దయ్యాలు పట్టిన వాళ్ళంతా కూడా మరి స్టేజ్ ముందుకు వచ్చి వాళ్ళని విలవేళ్ళలాంచి దయ్యాలు పోవటం నేను చూశాను. అట్లాంటి వరాలు ఉంది. అలాగే ఆయన కూడా పేర్లు పెట్టి పిలిచేస్తాడు. ఫలానా నుంచి ఫలానా అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి మీద ఫలానా దయ్యం పనిచేస్తుంది, ఫలానా దురాత్మ పనిచేస్తుంది, దేవుడు నాకు చూపిస్తున్నాడు అని చెప్పేస్తుంటాడు. మనం అనుకుంటాం ఈయన చిన్నప్పటి నుంచి ఇంత గొప్ప వరాలు ఇప్పుడెప్పుడు కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చి ఉంటాడు, మనకి ఇట్లా వస్తాయి ఇటువంటివి అనుకునేవాడిని నేను. కానీ ఆయన చరిత్ర నేను చూసిన తర్వాత, ఆయన రాసిన బుక్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మొట్టమొదటి నుంచి ఆయన గొప్ప భక్తుడేం కాదు, నామకార్థ క్రైస్తవుడు, అన్ని చెడు అలవాట్లతో ఉన్నాయి. వాళ్ళ యొక్క కుటుంబము మామూలుగా మామూలుగా క్రైస్తవుల కుటుంబమే, కానీ ఈయనకి అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. ఏ రకంగానూ మరి గొప్పగా దేవుళ్ళో లేడు ఆయన. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఆలోచించి ఈయన ఇట్లా చెడు చిరుగులు తిరుగుతూ ఉన్నాడు, ఈయన పాస్టర్ ట్రైనింగ్కి పంపిద్దామని ఆర్సీఎం చర్చిలో సంబంధించినటువంటి పాస్టర్ గారిని అడిగి వాళ్ళ పాస్టర్ ట్రైనింగ్ అంటే ఫాదర్లు అంటారు వాళ్ళని, ఆ ట్రైనింగ్కి పంపించారట. సరే ఆయనకి వీళ్ళు పంపించారు కాబట్టి వెళ్ళాడు. ఆ ట్రైనింగ్ అవుతూ ఉండగా మరి ఆ ట్రైనింగ్లో ఒక గ్రామానికి వీళ్ళంతా సందర్శించడానికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో దయ్యం పట్టుకుని విలవిల ఒక ఆయన విలవిల్లాడుతూ ఉన్నాడు. ఎవరు ధైర్యం చేయట్లేదు ఆయన దగ్గరికి వెళ్తాకి, ఎవరు వెళ్తే వాళ్ళని కొట్టేస్తున్నాడు. దయ్యం పట్టుకుని ఉన్నాడు. నేను పాస్టర్ ట్రైనింగ్లో ఉన్నా కదా, నాకేం భయం, యేసునామలో దయ్యం పోనుగాక అని దగ్గరికి వెళ్ళి ఆయన ఒట్టి మీద చేయగానే వాడు వెంటనే ఆ చెంపయ్యి చెంపయ్యిని వాయించేశాడంట. థామస్ గారిని పట్టుకుని కొట్టేశాడంట దయ్యం పట్టుకున్న ఆయన. ఏ అధికారంతో నన్ను పొమ్మంటున్నావు నువ్వు అన్నాడంట దయ్యం పట్టిన వ్యక్తి. ఏ అధికారంతో నువ్వు నన్ను పొమ్మంటున్నావు అని అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అభిషేకం థామస్ గారి మీద లేదు కదా, యేసునామంలో పో అంటున్నాడు అంతే, నేను పోను అని చెప్పి ఆ చెంప వాయిస్తుంటే అక్కడి నుంచి పారిపోయాడట. అందరూ చూసి అయ్యో ఆ కుర్ర పాస్టర్ ఉన్నాడే, ఆయన వెళ్ళి దెయ్యం పట్టిన వాడికి ఏదో ప్రార్థన చేయబడంట, ఆడొచ్చి వీడిమే పడ్డాడు, ఈయన పారిపోతున్నాడు అని వీధిలో అందరూ అవమానకర పరిస్థితుల్లో వీధుల్లో పారిపోయాడట ఈయన థామస్ గారు. అప్పుడు ఇంటికి వచ్చి చింతాక్రాంతుడు, ఏంటి నాకు ఈ అవమానం జరిగింది ప్రభు, ఆయన మరి నాకు ఈ వరం ఎందుకు లేదు, నేను చెప్తే మరి ఆ దయ్యం ఎందుకు పోలేదు, నన్ను తిరగబడి ఎందుకు కొట్టింది, మీ శక్తి నాలో ఎందుకు లేదు అని ఎంతో రాత్రి పగళ్ళు గోజాడి ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఇచ్చాడు ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం. కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ అంత దీర్ఘకాలం ఆయన పోరాడిన తర్వాత ఆయనకు అది వచ్చింది. అప్పుడు ఆయన కొంత సొంతగా దేవుడే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇదిగో నువ్వు కొత్తగా ఒక మినిస్ట్రీని స్థాపించు అన్నాడు. ఆయన ఎక్కడండి, తమిళనాడులో మధురై అనేటువంటి ఊరికి దగ్గరలో వాళ్ళ పల్లెటూరు. ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్ళు, ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్ళు, ఖమ్మంలో పరిచర్య చేయండి. ఆయనకి తెలుగు రాదు. చెప్తున్న దేవుడి యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుందని, దేవుడి ఈ యొక్క సువార్త పరిచర్యలన్నీ మనం మనుషులు చేస్తున్నారని చాలామంది భావిస్తుంటారనో, ఈ సువార్త ప్రకటింపజేసేది దేవుడే, వేరే చోట జరిగేది అట్లా కాదు, వేరే చోట భక్తి అట్లా కాదు,
ఇక్కడ భక్తి కాని ఇక్కడ స్వార్థ ప్రకటించడం కాని జరిగేదంతా దేవుడి చేత జరుగుతుంది. ఒక మనిషి ఇక్కడ ఒక ఊర్లో ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నా అంటే దేవుణ్ణి నియమించాడు. ఒక మనిషి స్వార్థగా పనిచేశాడు, దేవుణ్ణి నియమించాడు. దేవుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఖమ్మం వెళ్ళమంట, తెలుగు భాష రాదు, ఇంగ్లీష్ కూడా ఆయనకు అంతంత మాత్రమే వచ్చు, ఇంటర్వ్యూ ఎంతో చదువుకున్నట్టున్నాడు. ఇవాళ వందల వేల మంది మరి ఆయన ప్రభావితం చేస్తూ ఆయన కింద 60-70 చర్చిలు నడుస్తూ దహించగ్ని మినిస్ట్రీ అంత బాగా విరాజిల్లుతుంది. దేవుడు అంతగా ఆయన ఇప్పుడు హెచ్చించడం జరిగింది. దేవుడి యొక్క ఆత్మ అభిషేకం వచ్చిన తర్వాత అట్లా మనము మరి అధికంగా ఆశీర్వదించబడతాం. అటువంటి దాన్ని మనం ఎందుకు తెలుసో తెలియకో జ్ఞానం లేక అసలు అడుక్కోమన్నా ఉంటామేంటి? అది మంది కాదులే, పెంతుకోస్త అనుభవం. పెంతుకోస్త సంఘం వాళ్ళు అడుక్కుంటారు, వాళ్ళు కొంతమందికి వచ్చి ఉంటారు, కొంతమందికి రాదు. వాళ్ళు రాని వాళ్ళు తలాలేసిన కాదు, అయ్యా మాకు కూడా ఇవ్వు మాకు కూడా ఇవ్వని అడుగుతూ ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా ఇస్తాడు. మిగతా వాళ్ళు అసలు అడగనే అడగరు కదా. అది ఎక్కడో పెద్ద పెంతుకోస్త సంఘం అంటే గొప్పదని అనుకుంటారేమని అది అంతా వట్టిదే అని ఒకళ్ళు ఇంకో రకంగా ఒకళ్ళు నిర్లక్ష్యం చేస్తూ అసలు వాళ్ళు అడగరు, వాళ్ళ సంఘస్థుల్ని అడగనివ్వట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రయత్నించాలి, అడగాలి. థామస్ గారి చరిత్ర చదివిన మీకు అర్థమైంది కదా, ఆయన సామాన్యమైన మనిషి ఏంటి, ఆయనకి ఇప్పుడు ఇన్ని వరాలు రావటం ఏంటి, ఏ దయ్యం అయితే ఈయన్ని కొట్టి పారదోలేదు, ఆ దయ్యము ఈరోజు మీటింగ్లో నిలబడే దయ్యమా నువ్వు పో అంటే విలవిల్లాడిపోతుంది, పో అంటే పోతుంది. 10 మంది 20 మంది దయాలు పట్టిన వాళ్ళు అక్కడ పడిపోవటం నేను చూశా. ఆయనకి అంత శక్తి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇదంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో, ఇది కూడా ఆయన అడిగిన తర్వాతే వచ్చింది. ఆయన ఆయన గోజాడి ఏడ్చి నాకు కావాలని అడిగిన తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన విస్తారంగా దేవుడు వాడుతున్నాడు. ఆ వరం వచ్చింది కదా, ఇచ్చారు కదా అని ఊళ్ళో కూర్చుంటే కుదరదు. నువ్వు వెళ్ళు పలాన్ చోటుకి, పలాన్ చోటు చేయి, పలాన్ చోటు చేయి అని చెప్తూ ఉంటాడు. ఆ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరం అడిగి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత నీవు దేవుడు ఏది చెప్తే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతరులకు సాయం చేయాలి, దేవుడు పని చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళే అడుగుతారు. లేని వాళ్ళు మాకు ఇవన్నీ వద్దు అన్నవాడు అట్లాగే ఉంటారు. పరలోకంలో వాళ్ళ మహిమ అంతే, హెచ్చించబడే స్థానాలకు వెళ్ళలేరు. కాబట్టి ఈ యొక్క వివరణ ద్వారా మీకు చెప్పిన అసలు ఆత్మల వివేచన వరానికి ఇంకా నేను రాలేదు. అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, దీని గురించి చాలామందికి ఒక అభిప్రాయం లేదు, ఒక అవగాహన లేదు. ఇది వట్టిదే అని కొంతమంది అంటారు. మంచిగా చక్కగా పరిశుద్ధాత్మడు వచ్చి ఉంటే ఇది అంత వట్టిదే అని ఒకడు అంటాడు. ఏంటి వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా అంటే, మరి వాళ్ళకి అర్థం కాక ఈ జ్ఞానమే దేవుడు ఇవ్వాలని చెప్తున్నాడు. ఆ జ్ఞానం మీ అందరికీ ఇస్తూ ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం నిరంతరం మనం పాటుపడదాం, మన క్రియలు కూడా బాగుండేట్టుగా చూసుకుందాం. మరి ఈ యొక్క ఎపిసోడ్లో మరి ఈ యొక్క ఉపోద్ఘాతంతో దీన్ని ముగించుదాం అనుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో ఆత్మ విలువ వివేచన వరం గురించి విస్తారంగా మనము ధ్యానించుకుందాం. ఇప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా సార్. ఈరోజు తండ్రి ఈ యొక్క 74R ఎపిసోడ్లు కూడా ప్రభు తగిన నడిపింపుని మీరు నాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు తెలియపరచుకుంటున్నారు. బిడ్డల హృదయాలు తెరిచి పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఒక అవగాహన కలిగేటట్టుగా చేసినందుకు కూడా స్తోత్రాలు తండ్రి. ప్రభు ఆ బిడ్డల తండ్రి ఈ యొక్క ఆసక్తిని రగిల్చడమే కాకుండా అనేక మందికి నేను చెప్పిన సంగతులను ప్రభు వారికి వివరించులాగన వారికి తండ్రి ఆ జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆ యొక్క అగ్ని ఆ మంటను వాళ్ళలో రగిల్చండి, ఆశీర్వదించండి. అలాగే నన్ను నా పరిచర్య ముందు కూడా దీవించమని, మహిమగ్రంత ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభును రక్షకుడైన యేసునామలో పరంతటిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా వందనాలు.